సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చెలమేశ్వర్ ఇవాళ పదవీ విరమణ చేయనున్నారు. సర్వోన్నత న్యాయస్థానంలో ఆయన దాదాపు 7 ఏళ్లు సేవలందించారు. ప్రధాన న్యాయమూర్తి పనితీరుపై సంచలన న్యాయమూర్తులతో కలిసి జనవరి 12 విలేకరుల సమావేశంలో ఆయన చేసిన విమర్శలు సంచలనం సృష్టించాయి. పలు చరిత్రాత్మక తీర్పులను వెలువరించిన ధర్మాసనంలో ఉన్నారు. కొలీజియం సిఫార్సులు అపారదర్శకంగా ఉంటున్నాయని తప్పుపట్టిన ఏకైక న్యాయమూర్తి జస్టిస్ చెలమేశ్వర్. మరోవైపు జస్టిస్ చెలమేశ్వర్ పదవీ విరమణతో ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కెఎం జోసెఫ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించే అంశంపై డోలాయమాన పరిస్థితి మరికొంతకాలం కొనసాగడం అనివార్యంగా కనిపిస్తోంది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చెలమేశ్వర్ ఇవాళ పదవీ విరమణ చేయనున్నారు. సుమారు 7 ఏళ్లపాటు సర్వోన్నత న్యాయస్థానంలో ఆయన సేవలందించారు. ఆయన 19 సంవత్సరాలు న్యాయవాదిగా, ఆ తర్వాత సీనియర్ న్యాయవాదిగా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, ఆ తర్వాత న్యాయమూర్తిగా పనిచేశారు. గౌహతి, కేరళ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2011లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. సంప్రదాయం ప్రకారం వేసవి సెలవులకి ముందు చివరి రోజైన గత నెల 18న చెలమేశ్వర్ ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, మరో న్యాయమూర్తి జీవై చంద్రచూడ్లతో కలిసి ధర్మాసనంలో పాల్గొన్నారు. సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం ఏర్పాటు చేయదలిచిన వీడ్కోలు సమావేశాన్ని ఆయన తిరస్కరించారు. జనవరి 12న 3 సహచర సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కలిసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి సుప్రీంకోర్టులో జరుగుతున్న ఏకపక్ష నిర్ణయాలని ఎత్తిచూపారు. అత్యున్నత న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తుల నియామకాలను చేపట్టే కొలీజియం వ్యవస్థను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఇందులో పారదర్శకత పాటించాలని సూచించారు. న్యాయమూర్తులే న్యాయమూర్తులను నియమించుకోవటం సమంజసం కాదన్న చెలమేశ్వర్, కార్యనిర్వాహక వ్యవస్థ ఎట్టి పరిస్థితుల్లోనూ సుప్రీంకోర్టుని ప్రభావితం చేయరాదని అన్నారు. ఆ విషయంలోనే ఆయన భారత ప్రధాన న్యాయమూర్తికి ఎన్నో లేఖలు రాశారు. ఇక చెలమేశ్వర్ పదవీ విరమణతో జస్టిస్ జోసెఫ్ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చినట్లే అవుతోంది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఇందూ మల్హోత్రా పేరుని, ఉత్తరాఖండ్ ప్రధాన న్యాయమూర్తి కెఎం జోసెఫ్ పేర్లని సుప్రీంకోర్టు కొలీజియం సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని సిఫారసు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇందూ మల్హోత్రా పేరుని ఆమోదించి కెఎం జోసెఫ్ పేరుని కొన్ని బలహీనమైన కారణాలు పేర్కొంటూ తిరిగి పంపింది. ఈ విషయమై చెలమేశ్వర్ ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. దాంతో కొలీజియం సమావేశమై తిరిగి జస్టిస్ జోసెఫ్ పేరును సిఫారసు చేయాలని సూత్రప్రాయంగా అంగీకరించింది. కానీ ఇంతవరకు ఆ పేరును తిరిగి పంపలేదు. ఇప్పుడు జస్టిస్ చెలమేశ్వర్ పదవీ విరమణతో ఆయన పేరుని పరిశీలనకు పంపిస్తారో లేదో తెలియని సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది. చెలమేశ్వర్ మాదిరిగా కొత్తగా కొలీజియంలో చేరిన న్యాయమూర్తి సిక్రి మాట్లాడతారా అన్నది వేచి చూడాలి. పలు కీలక కేసుల్లోనూ చారిత్రాత్మక తీర్పులు వెలువరించారు జస్టిస్ చెలమేశ్వర్. గోప్యత కూడా ప్రాథమిక హక్కేనని తీర్పు వెలువరించిన 9 మంది ధర్మాసనంలో జస్టిస్ చెలమేశ్వర్ ఉన్నారు. వెబ్సైట్లు, సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు పెట్టేవారి అరెస్టుకు వీలు కల్పించే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని వివాదాస్పద సెక్షన్ 66A రద్దు చేసిన ధర్మాసనంలో ఆయన ఒకరు. ఆధార్ కార్డు లేని కారణంగా సామాజిక ప్రయోజనాలని పొందకుండా ఏ వ్యక్తిని అడ్డుకోకూడదని తీర్పు వెలువరించిన వారిలో ఆయన ఉన్నారు.